అక్రమార్జన కొంగున అగ్నియవును అగ్ని కాల్చక విడదు ఎట్లో అట్లే అక్రమార్జనము కష్టముల్ తెచ్చుననుట ధ్రువము కష్టమే రీతి వచ్చునో కానవశమే. అక్రమార్జన అంటే న్యాయబద్ధంగా మనకు రావలసినటువంటి సొమ్మును పక్కకు పెట్టి అది ఎలాగూ తీసుకుంటుంటాం మనం. అక్రమార్జన ఏ పక్క నుండి ఏ విధంగా వస్తుందా, ఎవణ్ణి వాడిని ఎత్తి కొట్టాలా, ఎవణ్ణి బుట్టలో పెట్టాలా అని నిరంతరము ఆలోచిస్తున్నటువంటి ప్రబుద్ధుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. అది ఎంత అమాయకత్వం అంటే, అక్రమార్జనము ఎలాంటిదంటే అది కొంగున అగ్నియవును. మనం కొంగున ఎవరైనా సరే మనం వేసుకున్నటువంటి ఉత్తరీయం లేదా కొంగు అంటే ఆడవాళ్ళకు ఉన్నటువంటి చీర తాలూకా కొంగు అంటాం. దానిలో ఏ తల్లి అయినా ఎవరైనా సరే అగ్నిని మూట కట్టుకుంటుందా, అగ్నిని మూట కట్టుకుంటే ఏమిటవుతుంది, అగ్ని నిప్పు కణాలను పెడితే అందులో కాలిపోతుంది. అది అక్రమార్జనం ఎటువంటిది అయ్యా అంటే తీసుకొచ్చి అగ్నిని తెచ్చి మన జేబులో వేసుకున్నట్టే. అందుకని అక్రమార్జనము కొంగున అగ్నియవును. అగ్ని కాల్చక విడదెట్లో అంతే కదా, అగ్ని కాలకుండా వదిలేస్తుంది అంటే ఎవరినైనా వదలదు. అలాగే అక్రమార్జనము కూడా కష్టములు తెచ్చుననుట ధ్రువము, నిజము. అక్రమార్జనం అది ఊరికే పోదు. ఎలా దాన్ని అది ఏ విధంగా కష్టం తీసుకొస్తుందో చెప్తుంది ఏమిటి మనకి, ఒరే నువ్వు వల్ల అక్కడ ఆ విధంగా లంచం తీసుకున్నావు, ఆ వాడిని ఉన్నో ఇబ్బంది పెట్టావు, అలా డబ్బులు సంపాదించావు, దానివల్ల నేను నీకు ఈ కష్టాన్ని కలిగిస్తున్నానని చెప్పదు కదా. అలా చెప్పకుండానే వీడికి కష్టాలు వస్తుంటుంటాయి. వీడు తెలివైన వాడైతే గ్రహించాలి, అయ్యయ్యో మొన్న ఒకరికి అన్యాయం చేశాం, ఒకరిని మోసం చేసి డబ్బులు ఆక్కున్నాం, కాబట్టి ఇవాళ నాకు ఈ కష్టం వచ్చింది, కాబట్టి ఇక నుండి నేను అక్రమార్జన చెయ్యను అనే భావం ఎవరికి వారికి కలగాలి అనేది ఇక్కడ ప్రధానమైన ఆశయం. జాగ్రత్తగా గుర్తుంచుకొని మనం ప్రవర్తించాలి. అక్రమార్జన అక్రమార్జన కొంగున అగ్నియవును కొంగున అగ్నియవును అగ్ని అగ్ని కాల్చక విడదు కాల్చక విడదు ఎట్లో అట్లే అక్రమార్జన అక్రమార్జన కష్టముల్ తెచ్చుననుట కష్టముల్ తెచ్చుననుట నిజము నిజము కష్టమే రీతి వచ్చునో కష్టమే రీతి వచ్చునో కానవశమే కష్టమే రీతి వచ్చునో కష్టమే రీతి వచ్చునో కానవశమే కానవశమే. అందుకని మోసం చేయకుండా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా జీవితాన్ని సాగించడం మంచిది. దానివల్ల అనేక అనర్థాలు మనకు వస్తాయనే మనస్సులో గమనించడం అది చాలా ఉత్తమమైనటువంటి పని.